చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కు స్వాగతం దహేగాం అందవెల్లి బ్రిడ్జి దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో దహేగాం మండలంలోని అన్ని సమస్యలు ధర్నాలో వివరించి చెప్తున్న భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉంద్రి శ్రీకాంత్ ప్రజల కష్టాలు నష్టాలు ఎప్పుడు దూరమైపోతాయని మండల ప్రజలు సంతోషంగా ఎప్పుడు ఉంటారని చాలా బాధ కలిగిందని బీజేపీ ప్రభుత్వం వస్తేనే మార్పు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పళ్ళ నారాయణ, మండల అధ్యక్షుడు రాపర్తి ధనంజయ్, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి డొర్రి గణపతి, దామోదర్ పెరుగు శంకర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దానికైతే మొత్తం ఇక అది బ్రిడ్జి కాదు ఆ రోజు మరీస్ అన్న ఇదే పాదయాత్ర చేసి అక్కడ కూడా దానికోసం ఏదో చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా పెడదామని చెప్పి చెప్తే ఆ పోలీసుల అధికారాల పాటు వీళ్ళందరూ గుమ్మకాయి ఆ రోజు హరీష్ అన్నని బలవంతంగా అంటే బలవంతంగా ఈడ్చుకొని అద్దాలు గిద్దాలు వేలగొట్టుకుంటే ఎట్లా పడితే అట్లా ఈడ్చుకొని బెజ్జరు పోలీస్ స్టేషన్ పడేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క సమస్య వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత మాకు ధర్నాలు ఏంటి, మాకు తిప్పలు ఏంటి, ధర్నాలు ఏంటి, మాకు ఒక అనేక అంటే వేరే వాళ్ళని మేము ఒక మాట అనాలన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ పనితో ఉన్న తర్వాత మేము ఎందుకు అంటాం ఈ ధర్నాలు ఎందుకు చేస్తాం. ఈరోజు సిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎక్కడ కూడా ఒక మంచి జరిగింది, ఒక మంచి ఇదైంది అన్న ఏ మండలాలు కానీ ఎక్కడ కానీ లేదు. ఇక్కడ పోయిన ఎమ్మెల్యేని ఏ ఊర్లోకి పోయిన ఎమ్మెల్యేని కనీసం 10 మందిని వెనుక మీరు ఎందుకు వచ్చారు మా ఊళ్ళో అనే పరిస్థితి తెచ్చుకున్న కోనేరు కొన్నప్ప గారు అలాంటి పరిస్థితి వచ్చినందుకు మా పాలవే హరీష్ బాబు ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో అలా వెళ్ళి మంచి చెడు చూసుకుంటాం, 10 మందిలకు మంచితనం ఏంది అని మన పోరు భూములు ఏదైతే పెద్ద సమస్యగా జరిగింది. పోయినోళ్ళం పోయినట్టు కొట్టు తిట్టు అంతా చేస్తే మొన్న పోరు భూములు ఇస్తాం అని చెప్పి ఒక మనిషికి 4 గుంటలు చొప్పున ఇచ్చింది. అదేంటంటే ఒక సినిమాగా వేసి దాన్ని మొత్తం ఒక మండలాలా పోడి భూములు ఇస్తాను, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీరు మమ్మల్ని హెల్ప్ చేయాలని చెప్పి మొత్తం చేసి ఒక 4 గుంటల భూమి 5 గుంటల భూమి ఇచ్చిన ఇరుగురున్నారన్న. అలాంటివి ప్రతి ఒక్క సమస్య మీద ఇక్కడ ఈరోజు ఇక్కడ దాన్ని ధర్నం చూసిన పాలు అరెస్ట్ దైవ మండలి తరపునది ప్రజల తరపునది ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఇలాంటి ఈ రేటు ఎంత తొందరగా కనీసం చింతగూడలు ఉన్నట్టు ఒక ఇంత ఒక రూటు ఒక నడవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినా కూడా అప్రోచ్ ఒక చిన్న ప్రణాళిక చేసినా కూడా దైగా మండలాలకు ఎంత పెద్ద ఇది ఒక తీరని ఒక ఇది మంచి ఇదవుతుంది. రేపు మన ఇక్కడ దేవాజిపురం ఈ బ్రిడ్జి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఊలిపోయినప్పుడు ఇప్పుడు వాగు వంకలు వచ్చినప్పుడు మన ఇక్కడ బీ ప్రకారం ఒక అమ్మాయి పేషెంట్ ఉంటే రెస్క్యూ టీమ్ అని చెప్పి సింగరేలా పట్టుకొచ్చి ఇద్దరు ప్రాణం తీసేటప్పుడు ఈ సంవత్సరం మేము ఆ బ్రిడ్జ్ మొత్తానికి లేకుండా ఒక చిన్న వాగు కూడా కాదు, మామూలు ఒక కాలువలాగా వస్తే ఒక మంచి బీప్రా దైవం అంటారు బీప్రా అంటే దేవాజిపురం ఒక మంచి మొన్న ప్రాణం మీద ఇప్పటికే 3 ప్రాణాలు కదా, ఇంకా ముందు బాగాస్తే ఎంతమంది ప్రాణాలు బలి పడతాయి ఈ ప్రభుత్వం. అలాంటి చర్యలు కాకుండా మన పాలవే హరీష్ బాబు ఈరోజు ధర్నా చేసి బ్రిడ్జ్ కోసం ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ధర్నా పాల్గొని కూర్చున్నందుకు పాలవే హరీష్ బాబు ధన్యవాదాలు.